ములుగు డిఎల్ఆర్ గార్డెన్ నుండి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతో ర్యాలీ. ఆర్టీఓకు వినతి పత్రం అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ధరణి పోర్టల్ రద్దు చేయాలని, పోడుభూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ గార్డెన్ నుండి ఎడ్లబండ్లు ట్రాక్టర్లతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో. ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ములుగు ఆర్టీఓకి వినతి పత్రం అందించిన సీతక్క మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదని, ధరణి పోర్టల్ తెచ్చి రైతులను మోసం చేస్తున్నారని, ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నది ప్రభుత్వం కాదు, సీఎం ప్రజల ఆస్తుల వివరాలను ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడుభూములకు పట్టాలివ్వాలి, పోడుభూములకు పట్టాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని సీతక్క అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, టీపీసీసీ అధికార ప్రతినిధి కుచన రవళిరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్, చెల్లా నారాయణ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రామ్రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోతు రవి, చందర్, రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసలు భూములు పేదల నుంచి వేసుకుంటారు, అంటే ఇంకా బతుకుతున్నా మరి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ధరణి అనేది అందరి బతుకులను దగా చేసింది, రైతుల బతుకులను దగా చేసింది. ధరణి పోర్టల్ అనేది, ధరణి పోర్టల్ భూముల వివరాలు ఎవరు సీసీఎల్ వాళ్ళ దగ్గర, కానీ ఇప్పుడు ఒకటి ఏజెన్సీ నిర్వహిస్తుంది ధరణి పోర్టల్. అంటే వాళ్ళ యొక్క ప్రైవేటు
ధాన్యం ఆరు కాలం కష్టపడి పంట పండించారు. పండించినటువంటి అమ్మ అంటే పిల్లర్ల కాలు పట్టినటువంటిది. కలకట్ట ఉంటే కూలేదు. ఏదో వాళ్ళు చెప్పండి తరుగు ఇస్తేనే కొంటుడు పని లేదు. కాబట్టి మిల్లర్ గాని మరి ధాన్య విషయాన్ని ప్రభుత్వం ప్రత్యేక లేదు. ప్రభుత్వ అధికారులను నియమించి ఎలాంటి దోపిడీ జరగకుండా రైతులకు అండగా నిలబడే విధంగా డిమాండ్ చేస్తామని.